సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో రైతు ఉద్యమానికి మద్దతుగా బంద్ చేశారు. బంద్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగ వెంకటేశ్వర్లు మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నూతన బిల్లులు రద్దు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దివాలా తీసే విధంగా సవరణలు చేస్తూ చట్టాలను పార్లమెంటులో రూపొందించింది. తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించుకొని దీన్ని నిరసిస్తూ గత 13 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 96,000 ట్రాక్టర్లతోటి 20,00,000 మంది రైతులు ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం అనేక దఫాలుగా చర్చలకు పిలిచి అసలు అంశాన్ని పక్కన పెట్టి చర్చల పేరుతో కాలయాపం చేస్తుంది. దీన్ని నిరసిస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏ అయితే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిందో ఈ సంస్కరణలను వెంటనే రద్దు చేసినటువంటి చట్టాలను వెనక్కి తీసుకొని వ్యవసాయ రంగాన్ని కాపాడాలని చెప్పేసి కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు, అనేక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు హనుమంతునిపాడు మండలంలో ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.